నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కొమ్మక్కైన బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ఓట్లతో గట్టెక్కిన సంగతి తెలిసిందే. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత రేవంత్ కు వెన్నుపోటు పడిచిన ఈటెల కాషాయ నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే పనిలో పడ్డారు. ఇక బీజేపీలో ఈటెల నా అంతటోడు లేడన్నట్లుగా వ్యవహరిస్తున్నారని టాక్. ఇప్పటికే పార్టీపై ఈటెల పెత్తనం మొదలైంది. ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను ఈటెల ఈకలా తీసిపాడేస్తున్నాడని టాక్. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా జిల్లాలు పర్యటిస్తూ స్థానిక బీజేపీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ సొంత సామాజిక వర్గంతో సన్నాహాలు చేయించుకుంటూ తెలంగాణ బీజేపీలో తనకున్న క్రేజ్ మరే నాయకుడికి లేదన్నట్లుగా ఢిల్లీ కాషాయ పెద్దలకు సంకేతాలు పంపిస్తున్నాడు. ఈటెల తీరుపై బండి, కిషన్ రెడ్డి వర్గాలు రగిలిపోతున్నాయంట. అందుకే తన ఆదేశాలను ధిక్కరించి ఈటెలకు మద్దతుగా ఆయన అనుచరుడు సర్దార్ రవీందర్ సింగ్ కు ఓటేసిన ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లకు బండి నోటీసులు జారీ చేశాడు. అంతేకాదు, ఈటెల ఒంటెద్దు పోకడలపై వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా చెప్పుకుంటున్న తీరుపై హైకమాండ్కు ఫిర్యాదులు చేశారంట. అయితే బీజేపీ అధిష్టానం కేసీఆర్ను ఢీకొట్టిన నాయకుడిగా ఈటెలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్లో ఉద్యమ నేతలను బీజేపీలోకి లాగే బాధ్యతను ఈటెలకు అప్పగించిన అధిష్టానం ఈటెల భుజాల మీదుగా కేసీఆర్ను కొట్టేందుకు రెడీ అవుతోంది. అంతేకాదు, తెలంగాణ బీజేపీలో సీఎం క్యాండిడేట్కు కావలసిన స్టేచర్, భారీ అనుచరగణం, అంగబలం, అర్ధబలం ఉన్న నాయకుడు ఈటెల మాత్రమే అని బీజేపీ అధిష్టానం భావిస్తుందట. అంతేకాదు, ఉద్యమ నేపథ్యం, పాలనలో అనుభవం ఈటెలకు ప్లస్ పాయింట్స్ అని కాషాయ పెద్దల భావన. ఇక తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైతే వచ్చే ఎన్నికల్లో సీఎం పదవికి పోటీ ఉండదని భావిస్తున్న ఈటెల రాజేందర్ ఈ మేరకు తన అనుచరులతో సోషల్ మీడియాలో బండి సంజయ్కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నాడు టాక్. ఈ మేరకు త్వరలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను తొలగించి ఆయన స్థానంలో ఈటెలను నియమించబోతున్నట్లు ఆయన అనుచరులు సోషల్ మీడియాలో ప్రచారం మొదలెట్టారు. కాగా బీజేపీ వ్యక్తుల పార్టీ కాదు, సిద్ధాంత పార్టీ, దమ్మున్న పార్టీకి దమ్మున్న లీడర్ ఈటెల అంటూ ఇప్పటికే ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై రాజకీయ వర్గాలు ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా కేసీఆర్కు వెన్నుపోటు పడిచి సీఎం కుర్చీ లాక్కోవాలని చూసిన ఈటెల రాజేందర్ అది కుదరకపోవడంతో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరాడని, ఇక్కడ మెల్లగా తన వర్గాన్ని బలోపేతం చేసుకుని ముందు అధ్యక్ష పదవి, ఆ తర్వాత సీఎం పదవి కొట్టేయాలని ఈటెల ప్లాన్ వేశారంట. మొత్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను ఆ పదవి నుంచి తొలగించి ఆ తర్వాత ఆయన స్థానంలో ఈటెల రాజేందర్ను నియమించడం ఖాయమని ఈటెల అభిమానులు, అనుచరులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నారు. మరి తనకు వెన్నుపోటు పొడిచేందుకు ఈటెల చేస్తున్న ప్రయత్నాలను బండి సంజయ్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.